లాక్కి వెళ్ళారంటే ఇంట్లోంచి కూడా ఎందుకు లాక్కి వెళ్తున్నారు అని అవంతి క్వశ్చన్ చేస్తుంటే మనోళ్ళే కదా నువ్వు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు రా, అరే పాజిటివ్ ఉన్నాను ఎందుకు నెగిటివ్ ఆలోచిస్తున్నావు, అంటే నానా వద్దునా నాకు ఏదో తేడా కొడుతుంది ఒప్పించి మాట్లాడుకునే వాళ్ళకి ఇట్లా ఎందుకు లాక్కి వెళ్తారంటే అరే నేను ఉన్నా కదా. ఇంకా ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ వాడికి ఎందుకు అర్థం కాలేదంటే అవంతి నెట్టేసి మన తీసుకెళ్ళిపోయినాను కూడా యూరిన్ పోసుకోవడానికి ఆపారంట. ఓకే తెలుసా మీకు న్యూస్, యూరిన్ పోసుకోవడానికి ఆపారు. అవును ఆపితే అప్పుడు కూడా వాడికి తెలియదు థాట్ రాలా పాపం వెళ్ళిపోదాం పారిపోదాం అని, ఎప్పుడు రోడ్డు మీద కొట్టుకుంటూ ఈడ్చి కారులో వేసినాం కూడా వాళ్ళ ప్లాన్ యూరిన్ కోసం ఆపుదామని వెళ్తున్నప్పుడు సడన్గా వెనక నుంచి హ్యాండ్స్ ఇట్లా ట్రై చేసి పట్టుకొని ఓకే ట్రై చేసి కొట్టుకుంటూ లోపలి తీసుకెళ్ళి కాళ్ళు కట్టేసి ఈట్ మీద ఒక 2 మెంబర్స్ కూర్చొని ప్రీ ప్లాన్ అప్పటిదాకా అర్థం కాలే వాడికి యూరిన్కి వెళ్ళినప్పుడల్లా రన్ చేసి షూస్ కూడా ఉన్నాయి కదా కంఫర్టబుల్గా ఫిక్స్ అయిపోయాడు. ఇంకా మేము కలిసిపోతున్నాం మా మామయ్య దగ్గరికి వెళ్తున్నాం చాలా నమ్మించి ఎంత సఫరే ఉంటాడు ఊపిరి అన్నప్పుడు తన ఏం లంచ్ కూడా చేయలేదు అన్నాను విన్నాను. అసలు వాడు పాపం తిరిగి కూడా కొట్టలేడు తమ్ముడు ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అన్నయ్య ఫ్రెండ్ ఎవరు ఉంటాడు ఏజ్డే నేను క్లాస్కి వెళ్ళొస్తున్నా ఆమె టైకొండ బ్లాక్ బెల్ట్ ఆమె సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఓకే ఆయన నేషనల్ రెఫరీ తెలంగాణ స్టేట్ బోర్డు నుంచి నేను ఒక ఛాంపియన్ నేను కొంచెం ధైర్యంగా ఉంటారు ఇంట్లో అందరూ ఉంటారు. ఓకే నేను క్లాస్కి వెళ్తున్నా ఆ రోజు అన్నయ్య అన్నయ్య ఇంట్లో ఉన్నాడు అన్నయ్య ఫ్రెండ్ కింద ఉన్నాడు రే నేనేడ్రా ఎవడో కాళ్ళు ఇరగొట్టి కూర్చోబెడతా నీ ఫ్రెండే కావచ్చు నాకు అన్నయ్య నేను అన్నయ్యడి రెస్పెక్ట్ఫుల్ మ్యాన్ అదప్పటి నుంచి నాకు కనపడలా 4 ఏళ్ళే ఉంటుంది జరిగింది. సో ముందు ఉంటాను నేను ఎవరన్నా ఒక రెస్పెక్ట్ మాట్లాడు నేను రెస్పెక్ట్ ఇస్తాను నీకు ఫ్రెండ్ కావచ్చు నీ చెడ్డి దోస్తు కావచ్చు నా ముందు నీట్గా మాట్లాడు మా అన్నయ్యతో అన్నయ్య డాడీ డిస్కషన్ పెట్టుకున్నా ఎందుకు అన్నయ్య ఉంటున్నావు నేను ముందు ఉంటా సపోర్ట్ చేస్తా ఎందుకంటే చిన్న చిన్న వర్క్స్ కూడా నన్ను ఇన్వాల్వ్ చేయించేవాడు కాదు అమ్మ తమ్ముడు తెలియదు లేదు నేను వెళ్తా నేను యూకేకి వెళ్ళి నేను మంత్లీ 2 లాక్స్ ఎర్న్ చేస్తాను యూకేలో చదువుకుంటూనే ఓకే నీ దగ్గరే పెట్టుకో నేను ఫీజు కడతా 10 లాక్స్ కట్టా అనే నాకు 2 లాక్స్ వస్తున్నాయి నేను ఏం చేసుకుంటాను నెలకి ఉంచుకో నెక్స్ట్ ఇయర్ ఫీజు కట్టుకుంటా నేను ఉన్నారు ఆ ఫీజుకి నేను రెడీ చేస్తున్నా 3-4 డేస్ బ్యాక్ కూడా నాకు యూకేలో మినీ కూపర్ కార్ ఉంది నాకు టాప్ ఎడిషన్ అన్ని యాపిల్ అన్నీ అన్నీ వాడతా అన్నయ్య పంపిస్తా అంటే నువ్వు అనుకున్నావు నా నాన్న ఉంచుకో నాకెందుకు నువ్వు వచ్చేటప్పుడు నాకు ట్యాబ్ తీసుకురా నీకు ఇబ్బంది ఏంటంటే ఇమిగ్రేషన్ దగ్గర అది కూడా వద్దు మేము వస్తాంగా యూకేకి ప్లాన్ చేస్తున్నారు యూకేకి వద్దామని నేను అప్లికేషన్ కన్సల్టెన్సీకి పంపించాను అవంతికి 6 యూనివర్సిటీస్ నుంచి పాజిటివ్ రెస్పాండ్ వచ్చింది అంటే యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ యూనివర్సిటీ బికాస్ యువర్ గ్రేడింగ్ వాజ్ వెరీ హై ఇన్ ద బీటెక్. ఓకే నేను ఆల్రెడీ మా యూనివర్సిటీలోనే సెలెక్ట్ చేశాను తనకు ఆఫర్ లెటర్ వచ్చే ఛాన్సెస్ వచ్చే ఉంటాయి వాటికి నాకు తెలిసి అప్లై చేసి ఉంటే ఇంకా జనవరిలో వచ్చేవాళ్ళు నా దగ్గరికి అక్కడే ఉందామనుకున్నాం ఒక 2-3 ఇయర్స్ ఈజీగా జాబ్స్ వస్తాయి నాకు జాబ్స్ నేను చదువుకుంటున్నప్పుడే 2 లాక్స్ ఏమని చేస్తున్నా జాబ్ వస్తాయి ఇంక అక్కడ బ్రహ్మాండం ఒక్కరోజు కూడా మనీ అడగలవన్నా కానీ ఒకటి కండిషన్ పెట్టా పెళ్లి చేసుకుంటున్నారా అన్నప్పుడు దయచేసి పెళ్ళికి నేను డబ్బులు పంపిస్తాను ఆ డబ్బుల మీద నీ పెళ్ళి జరగాలి వాడికి నేను పెట్టింది ఫస్ట్ పెళ్ళికే నా ఇన్ని నెలల్లో నేను నెల ఉన్నప్పుడు జాబ్ చేశాను నేను కూడా తీసుకోలేవా నేను టైకొండ క్లాసెస్ పెట్టినప్పుడు మంత్లీ 50,000 నేను చేశాను క్లాసెస్ చెప్పి నాకు 50-70 స్టూడెంట్స్ ఉన్నారు నాకు ఓకే ఆ డబ్బులో 1 రూపాయి తీసుకోలేవాడు ఫస్ట్ టైం నీ పెళ్ళి కదా నేను ఏం పెడతా నేను లేను కదా అక్కడ పెళ్లి ఖర్చు అంతా నేనే పెట్టుకున్నా దాని తర్వాత నిన్న కర్మకి నేనే పెట్టా లాస్ట్ నా డబ్బులతో అసలు పెళ్ళికి ఎంత ఆనందపడ్డాడో నిన్న కర్మకి పెట్టినప్పుడు అంత బాధపడ్డా తీసుకోలేకపోయాడన్నా అంటే అది వాళ్ళు లేడు అనేది అప్పుడే తెలుస్తుంది ఏదన్నా వాడికి సంబంధించిన వర్క్ ఏదైనా చేస్తున్నప్పుడు తెలుస్తుంది వాళ్ళు లేడు అని అయితే నార్మల్గానే ఉంటున్నాను నేను అసలు ఏడవట్లేదు నేను నార్మల్గా ఉంటున్నాను ఎప్పుడైతే ఏదైనా మిస్సింగ్ ఫీలింగ్ అని వస్తుందో స్టార్ట్అప్.